విశాఖపట్నం జిల్లా సబ్బవరం మండలం ఇరువాడ గ్రామం బుచ్చరాజు హౌస్ లో జరిగిన మీడియా సమావేశంలో అనకాపల్లి పార్లమెంట్ తెలుగు యువత అధ్యక్షులు పివిబిఎస్ఎన్ రాజు మీడియాతో మాట్లాడుతూ అధికార వైఎస్ఆర్సీపీ పార్టీ యువతకు అన్యాయం చేస్తుందని ఆడపిల్లలకు రక్షణ కల్పిస్తామని దిశ యాప్ని తీసుకొచ్చి ఆడపిల్లలకు అన్యాయం చేస్తుందని వచ్చే ఎన్నికల్లో అధికారం వైసీపీని తెలుగు యువత ఓడించడానికి కృషి చేస్తుందని తెలిపారు. తెలుగువత అధ్యక్షుడిని రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుందని దీనికి నిదర్శనం అమాయకులైన ఆడపిల్లలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. తాడేపల్లి ఇంట్లో కూర్చొని కనీసం ప్రజల్లోకి రాకుండా వ్యవహరిస్తున్న జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఇప్పటికి కూడా మహిళలపై జరుగుతున్న అత్యాచారాలని కనీసం ఖండించకుండా ఇంట్లో కూర్చొని ఖండించకుండా ఎంతవరకు శుభమని అడుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడుకిప్పుడు ఎలక్షన్ పెడితే కనీసం మీ పార్టీకి డిపాజిట్లు రావని ఛాలెంజ్ చేస్తున్నాం. ఆడపిల్లల సంరక్షణ కోసం దిశ చట్టం పెట్టి ఇప్పటి వరకు ఎంతమంది ఆడపిల్లలకు న్యాయం చేశారని సీఎం జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నాను. హామీల పేరుతో యువతని మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకో, వచ్చే ఎలక్షన్లో నీకు కనీసం డిపాజిట్లు రాదు, యువత అంతా